హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇది వచ్చేసి మీకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనుకుంటున్నాను వీడియో. నా డే అనేది మార్నింగ్ 4:30కి స్టార్ట్ అవుతుంది అండి. 4:30 to 5:30 మధ్యలో నేను వాకింగ్ అనేది చేస్తాను. అది చూపించడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, కనుక చూపించిందన్నమాట. అది వదిలేస్తే బయట ఊడ్చడం, తూడ్చడం, ముగ్గు పెట్టుకోవడంతో, అలాగే నా చెట్లను చూస్తూ, చెట్లకి వాటర్ పోసుకుంటూ, బయట వచ్చే పక్షులు, బర్డ్స్ అనేటివి వస్తాయండి, ఆ సౌండ్స్ అనేటివి చాలా బాగుంటుంది. మార్నింగే చల్లగాలి వస్తుంది, బర్డ్ సౌండ్ ఇలాంటివి వింటూ కొద్దిసేపు బయట కూర్చుంటాను. అంటే ఒక 5 to 10 minutes బయట అనేది కూర్చొని, నైట్ ఏమన్నా బట్టలు ఆరపెడతాం కదండి, అప్పటికే ఆరిపోయి ఉంటాయి. అలా మడత పెట్టేసి బయట దివాన్ మీద పెట్టేస్తాను. ఇంట్లోకి రాగానే నా చూపు ఫస్ట్ కిచెన్లోకి వెళ్తుందండి. కిచెన్లోకి వెళ్ళింది అంటే ఫస్ట్ వచ్చేసి గ్యాస్ అనేది క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ క్లీన్ చేసుకొని మొత్తం తుడుచుకుంటాను. డెటాల్ అనేది వాటర్ ఉంటుంది కదా అండి, డెటాయిల్ అనేది ఒక స్ప్రే బాటిల్లో కొంచెంగా పోసుకుంటాను. మిగతాయి వాటర్ కలుపుకొని 20% లిక్విడ్ కలుపుకొని 80% వాటర్ అలా బాటిల్లో కలుపుకొని ఇలా గ్యాస్ ఒకటి, గ్యాస్ బండ ఇలాంటివంతా క్లీన్ చేసుకుంటానండి. చాలా నీట్గా శుభ్రం అవుతుంది. దాంతోపాటు మన మైండ్ అనేది మార్నింగే ఫ్రెష్గా ఉండాలి కదా అండి. దేవుడి పాటలు పెట్టుకుంటాను. అలాగే మనం ఇవి సెంటెడ్ క్యాండిల్స్ దొరుకుతాయండి బయట, అవి వద్దు, కొంచెం స్మెల్ అనేది హార్డ్గా ఉంది అని మీకెవరికన్నా అనిపిస్తే, దీపంది పెట్టుకుంటాం కదండి, ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, అందులో మంచి ఫ్లేవర్స్ ఉంటాయండి, అవి తెచ్చుకొని ఇలా కిచెన్లో ఒకటి వెలిగించుకోండి అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. మన మైండ్ కానీ మనసు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నేనైతే అలాగే చేస్తాను. ఇక్కడ వచ్చేసి పాలు కాగబెట్టుకుంటున్నానండి. పాలతో పాటు పిల్లల కోసం మాత్రమే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మాకు వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ కుక్ చేస్తానండి. మార్నింగే కుక్ చేసుకొని అది చల్లార్చుకోవడం, మళ్ళీ చల్లగా ఉంది కదా అని చెప్పి ఎందుకు ఇబ్బంది పడ్డామని చెప్పేసి నేను అప్పటికప్పుడుగా వేడిగా వండుకొని తినడానికే ఇష్టపడతానమాట. అందుకని చెప్పేసి ఇక్కడ పిల్లల కోసం మాత్రమే కుక్ చేస్తున్నానండి. అలాగే పాలు, పాలతో పాటు కూడా టీ పెట్టుకుంటాను. ఓకేనా? మార్నింగ్ వచ్చేసి నా వర్క్స్ రొటీన్ అనేది ఇలా ఉంటుందండి. ఒక పక్క పాలు పెట్టుకున్నాను, ఇంకొక పక్క టీ పెట్టుకున్నానండి. ఇక్కడ బియ్యం కూడా పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఆ చిన్నది ఉంది కదా అండి, దాంట్లో నేను సొంటి అనేది దంచుకుంటున్నానండి. సొంటి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. జలుబు, దగ్గు అనేది దగ్గరికి కూడా రానివ్వదన్నమాట. నేను సొంటి అనేది వేసుకుంటాను టీలో. ఒక్కొక్క రోజు అల్లం పొట్టు ఉంటుంది కదండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు వచ్చే పొట్టు, అదొక రోజు. మనం మిరియాలు ఉంటాయి కదండి, అవి ఒక రోజు. ఇలా నేను ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా టీ అనేది తాగుతూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి పాలు, టీ అనేది వేడవుతుంది కదా, ఈలోపు నేను రైస్ అనేది కుక్ చేసుకోవడానికి రైస్ అనేది కడుగుతున్నానండి. ఈ రైస్ వాటర్ని నేను పడేయనండి సింక్లో, కానీ అలా వేస్ట్ చేయననమాట. మనం అక్కడ ఎంగిల్ గిన్నెలు ఉంటాయి కదండి సింక్లో, ఒక గిన్నె తీసుకొని దాంట్లో పోసుకుంటానమాట. నాకు ఇలా వీలు కుదిరినప్పుడు తీసుకెళ్ళి బయట చెట్లకు పోసుకుంటాను. బియ్యం కడిగిన వాటర్ చాలా బలం అంటారండి. బియ్యం కడిగినా, పప్పులు ఏమన్నా కడిగినా నేను ఆ వాటర్ని వేస్ట్గా పడేయకుండా చెట్లకు వేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల్ని ఇంకా లేపలే అండి. పిల్లల్ని నేను 6:20కి లేపుతాను. అలా లేపడం వల్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ప్రశాంతంగా స్కూల్ టైంకి రెడీ అయిపోతారనమాట. ఇక్కడ వచ్చేసి నేను రైస్ పెట్టుకున్నాను, కందిపప్పు నానబెట్టుకున్నాను,
టీ పాలు పెట్టుకున్నాను కదా అండి స్టవ్ మీద, ఈ టైంలో ఖాళీగా ఉండకుండా ఇలాంటివి చిన్న చిన్న పనులు అనేటివి ఉంటాయి కదండి పై పైవి, అంటే మనం నైట్ చున్నీస్ కానీ లేకపోతే రిమోట్స్ టీవీ రిమోట్స్ ఫోన్లు కానీ చార్జర్స్ కానీ ఎక్కడ పడితే అక్కడే పడేసి ఉంటాం కదా, అవన్నీ వాటి ప్లేస్లలో పెట్టుకుంటానండి. ఆ వాటర్ తీసుకెళ్తున్నాను కదా అవి చెట్లకు పోసుకోవడానికి అన్నమాట. ఓకేనా? ఇక్కడ వచ్చేసి టీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టీ అనేది టీ పొడి అనేది పైకి వస్తుంది కదా, ఆ టీ పొడి అనేది నేను మొత్తం దగ్గరకు అంటానండి. ఆ స్పూన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవద్దు, అలా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద పెట్టుకుంటే అన్నం కలిపిన గంటెలు టీ కలిపిన గంటెలు అనేది వాటి మీద పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా అండి ఇందాక నేను సెంటెడ్ క్యాండిల్స్ కానీ ధూప్ స్టిక్స్ కానీ ఇంట్లో అనేది వెలిగించుకుంటాను అండి. అలా పెట్టుకోవడం వల్ల మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే దేవుడి పాటలు పెట్టుకుంటాను మార్నింగే, సుప్రభాతం అని దేవుడి పాటలు అంటూ పెట్టుకొని వింటూ వర్క్స్ అనేటివి చేసుకుంటాను. అలా చేయడం వల్ల మనకి స్ట్రెస్గా ఫీల్ అవ్వమన్నమాట. పిల్లల్ని లేపేశానండి. ఇక్కడ మా చిన్నబాబు వచ్చేసి చాక్లెట్స్ తినకు నానా నైట్ టైంలో అంటే తింటాడు, అలా జలుబు చేసింది. నైట్ ఏసీ ఆన్ చేశాడండి, వర్షం పడుతుంది నైట్ అయినా ఏసీ వేసుకొని పడుకున్నారు పిల్లలు. ఏసీకి బాగా అలవాటు అయిపోయారండి, ఎంత అవాయిడ్ చేసినా ఏదో ఒక టైంలో ఏసీ అనేది ఆన్ చేసి పడుకుంటున్నారు. అందువల్ల వీళ్ళకి జలుబు చేసి ఇబ్బంది పడుతున్నాడు అన్నమాట. మమ్మీ నా ముక్కు వాటర్ వస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ వచ్చేసి టీ రెడీ అయిపోయింది. ఈ గ్యాప్లో నేను టీ తాగానండి. మా పెద్ద బాబు కూడా లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి బ్రష్ వేస్తున్నాడు. ఇలా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి. చూసారు కదా ఎంత నాటినో బ్రష్ వేయమంటే ఎలా వేస్తున్నాడో. ఇక్కడ వచ్చేసి నేను పిల్లలు రైస్ కుక్ చేశానండి. పిల్లలు వచ్చేసి ఇక్కడ స్నానం చేశారు. మా చిన్నబాబుకు నేనే చేపిస్తానండి స్నానం. మా పెద్దబాబు స్నానం తనది తానే చేసుకుంటాడనమాట. స్నానం చేసిన తర్వాత తుడుచుకొని వాళ్ళ బట్టలు వాళ్ళే వేసుకుంటారు. నేను వాళ్ళకు కొన్ని కొన్ని పనులు వాళ్ళకే అప్పచెప్తానండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి అలవాటు చేయాలి. మనం ప్రతిదీ మనమే చేసుకుంటే వాళ్ళకి ఎప్పుడు అలవాటు పడతారండి. అలా అని వదిలేయను. వాళ్ళు రెడీ అయ్యాక ఏమన్నా పొరపాట్లు ఉన్నాయా, పాయింట్ సరిగా వేసుకున్నారా, షర్ట్ బటన్స్ మంచిగా పెట్టుకున్నారా లేదా అని నేను చెక్ చేస్తాను. షూ లేస్ కరెక్ట్ కట్టారా లేదా అని ఇలా చెక్ చేసుకుంటాను అన్నమాట. చిన్న చిన్న వర్క్స్ అనేటివి వాళ్ళకి చెప్తూ ఉంటాను వాళ్ళ పనులు వాళ్ళకి. ఇక్కడ చూసారు కదా మా బాబు కోల్డ్ చేసింది, సిరప్ తాపించానండి. ఇక్కడ పిల్లల్ని నేను రెడీ చేస్తూ ఉంటాను. ఓకేనా? నేను డైలీ పిల్లలకి లోషన్స్ అంటే అప్లై చేస్తానండి, వ్యాజ్లైన్ ఇలాంటి క్రీమ్స్. పిల్లలు కదా అండి ఎండకు వెళ్తూ ఉంటారు, ఎండలో ఆడుకుంటారు, హ్యాండ్స్ అనేటివి బ్లాక్ అవుతాయి కదా, అందుకని చెప్పేసి నేను వాళ్ళకి లోషన్స్ అనేది అప్లై చేస్తానన్నమాట. ఈరోజు కూడా టిఫిన్ ఏం చేయలే అండి, కొంచెం లేజీగా ఉంది, ఏం వర్క్స్ అనేటివి చేయట్లే అనమాట నేను. అందుకని చెప్పేసి టిఫిన్కి కూడా నేను ఏం రెడీ చేయలేదు, పప్పుతోటే పెట్టేస్తున్నానండి. ఈరోజు కూడా పప్పు చారు చేశానన్నమాట, పచ్చిపులుసుతోటి. పప్పు చారు అంటాం కదా చింతపండు చారుతో, బాగా చింతపండు ఎక్కువ వేసి తాలింపు మాడగొట్టి చేస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పిల్లలకి నేను రైస్ నేనే తినిపిస్తానండి, నాకు అలాగే ఇష్టం అన్నమాట. పిల్లలు తింటారండి రైస్, వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తే వాళ్ళది వాళ్ళు తింటారు, కానీ ఎందుకో తెలియదు నా పిల్లలకి నేను తినిపిస్తే నాకు ఆ తృప్తి వేరుంటుంది అన్నమాట. నాకు అది అలవాటండి. నా పిల్లలు నా ఎత్తు అయినా సరే
నేను వాళ్ళకి తినిపించాలని కోరుకుంటాను. ఇక్కడ మా బాబు డైరీ చెక్ చేస్తున్నాను. ఓకే అండి, పిల్లలకి తినిపించాం కదా, ఇంకా పిల్లలకి స్కూల్ టైం అనేది అవుతుంది. వాళ్ళు అన్నం తిన్నారు కదా అండి, నోరు వాష్ చేసుకుంటారు, మౌత్ వాష్ చేసుకుంటారు స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి, అంటే వాటర్ తోటి పుక్కలించడం అంటారు కదా, అది చేస్తారు. అయినా సరే వాళ్ళ మౌత్ అనేది ఫ్రెష్గా ఉండాలి కాబట్టి ఇవి మనకు నిమ్మ తొనలు అవి అంటాం కదా అండి, అవి నేను కచ్చా మ్యాంగో అలాంటి చాక్లెట్స్ అనేటివి ఇంట్లో ఉంటాయి, అవి నేను చెరొకటి ఇస్తానండి డైలీ స్కూల్కు వెళ్ళేటప్పుడు. వాళ్ళకి కొంచెం టైం అనేది అంటే కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా, బస్లో చాక్లెట్ తింటున్నామన్న ఫీలింగ్లో ఉంటారు. అలా అన్నమాట పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చానండి. మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అంటే కొన్ని కొన్ని పండ్లు అనేటివి మనం నెగ్లెక్ట్ చేయొద్దు అండి. ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని అన్నీ క్లీన్ చేసుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను. చూసారు కదా, పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చాక నేను ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను. అవిన ఎమ్మటి వాటర్ తాగుతానండి. వాటర్ తాగిన తర్వాత ఇలా బెడ్రూమ్లోకి వచ్చాను. బెడ్రూమ్ మొత్తం తీసేసానండి. బెడ్షీట్ అంతా క్లీన్ చేసి బెడ్ అంతా దులుపుకొని బెడ్షీట్ అనేది చేంజ్ చేసుకున్నాను. అలాగే కర్టెన్స్ కూడా మార్చానండి. నేను కర్టెన్స్ అనేది ఎప్పుడూ మార్చను, 1 మంత్కి ఒకసారి అనేది తీసేసి వేరే కర్టెన్స్ వేసుకొని ఉతికేస్తానన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి కొత్తదండి, బెడ్షీట్ అనేది ఇది కొత్తదన్నమాట, నచ్చింది ఇది, ఇది వేస్తున్నాను. కొన్ని బెడ్షీట్స్ అనేది నా దగ్గర స్టాక్ పెట్టుకుంటానండి, 3 ఆర్ 4 నచ్చినప్పుడు ఇలా వేస్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే మామూలుగానే వేస్తానండి, ఈరోజు ఇది వేయాలి అనిపించింది వేసానన్నమాట. ఎలా ఉంది అండి, బాగుందా? ఇక్కడ వచ్చేసి ఇవి కర్టెన్స్, పిల్లలు స్నానం చేసిన బట్టలు, టవల్స్ అన్నీ తీసేస్తున్నానండి. పిల్లలు ఏం చేస్తారండి, నా హడావుడిలో నేను కిచెన్లో ఉంటాను కదా, టవల్స్ అనేటివి తుడుచుకొని కింద పడేస్తూ ఉంటారు. నేను మళ్ళీ అవి ఆరపెట్టి మడత పెట్టి మళ్ళీ మనం యూజ్ చేయడానికి నేను ఒప్పుకోను అండి, నా మనసు ఒప్పుకోదన్నమాట. నేను కంపల్సరీ టవల్స్ అనేది డైలీ వాష్ చేస్తాను. చూసారు కదా, టవల్స్ అనేటివి అక్కడ పడేశారు, అవి తడి ఉంటుంది స్మెల్ వస్తుంది అండి, అందుకని చెప్పేసి నేను టవల్స్ అన్నీ తీసేస్తున్నాను. అలాగే బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కర్టెన్స్ అన్నీ ఒక పక్కకు పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి నేను మిషన్లో వేసి వాష్ చేసుకుంటానండి. మిషన్లో వేయడం వల్ల దాని పని అది చేసుకుంటుంది, నేను మిగతాది కిచెన్లో పనులు అనేటి ఏమన్నా ఉంటే కంప్లీట్ చేసుకుంటాను. నేను గిన్నెలు అనేటి నైటే 99% నేను నైటే వాష్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడో ఒకసారి టైం లేదు ఓపిక లేదు అనుకుంటే తప్ప నేను ఆల్మోస్ట్ నైటే కంప్లీట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను వాష్ ఏరియా క్లీన్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఎలా పడితే అలా కూర్చొని కవర్స్ అన్నీ తొక్కి చిల్లా చెదురుగా ఉంటాయి కదా అండి, వాటిని కూడా నేను క్లీన్ చేసుకున్నాను. వాటితో పాటుగా ఇక్కడ నేను బెడ్షీట్స్ అనేవి చిన్న మడత వేసుకుంటున్నానండి. అలా చిన్న మడత వేసి పెట్టుకోవడం వల్ల బెడ్షీట్స్ అనేటివి నీట్గా ఉన్నాయి, షెల్ఫ్ అనేది నీట్గా ఉంది. అలాగే పిల్లల సాక్స్లని, నాప్కిన్స్ అని మనకు టైంకి దొరకవండి, వెతుకుతూ ఉంటాం కదా, అలా వెతకకుండా నేను ఒక చిన్న టిప్ చెప్తాను, ఆ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇలా రబ్బర్స్ అనేటివి 30 రూపీసో 40 రూపీసో ఉంటాయండి, డీమార్ట్లో దొరుకుతాయి, ఈ ఫ్యాన్సీ స్టోర్స్లలో దొరుకుతాయండి, ఒక బాక్స్ తెచ్చుకోండి. ఇలా ఎవరి పిల్లలైనా పెద్దలైనా సాక్స్లు అనేటివి ఉంటాయి కదా, దేది దానికి ఏ పేరుకి అవి పెట్టేసి వాటికి రబ్బర్స్ అనేటివి వేసుకోండి అండి. అలా ఉండడం వల్ల మనకు ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు, కంగారు పడాల్సిన అవసరం అనేది ఉండదండి. ఇవన్నీ ఇలా ఒక్కొక్కటిగా సెట్గా పెట్టుకోవడం వల్ల మనకు చాలా ఈజీగా ఉంటుంది. వాటినన్నిటినీ ఒక బాస్కెట్ చూసుకోండి, బాస్కెట్లో వేసి పెట్టుకోండి అండి. అలాగే మాస్కులు కూడా అంతే, ఒక బాస్కెట్లో బాక్స్లో పెట్టుకోండి.
నాప్కిన్స్ కూడా అండి మడతేసుకొని ఇలా ఒక బాస్కెట్లో అరేంజ్ చేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ఎక్కడ వస్తువులు అక్కడ చక్కగా ఉంటాయండి. పిల్లలకి ఇలాంటి పనులు అప్పచెప్పకండి అండి. ఒక 1 మినిట్ మనం టైం కేటాయిస్తే మనమే తీసి తెచ్చి వాళ్ళని రెడీ చేయొచ్చు, చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వీటి కోసం మనం ఎత్తుక్కోవాల్సిన టెన్షన్ ఉండదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఇంకా ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి. థ్యాంక్ యూ.